మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో మనకి ఎంతో ఇష్టమైన తెనాలి రామకృష్ణుడి కథలలో ఒకటైన కథను తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవాడు. అయితే గారి అమ్మ ఒకరోజు ఏమని కోరుకుంటుంది అంటే, తను బ్రాహ్మణులందరినీ పిలిచి బాగా పండిన మామిడికాయలను వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి తన ఒక కోరిక కోరుకుంటుంది. అయితే రాయల వారు సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. కానీ ఆ రోజు రాత్రే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రాయల వారు తన అమ్మ చివరి కోరికను తీర్చలేదని చెప్పేసి బాధపడుతుంటారు. ఎలాగైనా తన కోరికను నెరవేర్చాలని చెప్పేసి బ్రాహ్మణులను తన ఇంటికి పిలిపిస్తారు. అలా పిలిపించగానే బ్రాహ్మణులందరూ ఆస్థానంలోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రాయలు వాళ్ళకి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే మా అమ్మగారు ఒక కోరిక కోరుకున్నారు, బట్ అది తీరకుండానే చనిపోయారు. ఇప్పుడు మా అమ్మగారి ఆత్మ శాంతించాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి కృష్ణదేవరాయలు ఆ బ్రాహ్మణులను అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు కొద్దిసేపు ఆలోచించి, మీరు బంగారు మామిడి పళ్ళను మాకు ఈ బహుమానంగా ఇచ్చినట్టయితే మీ అమ్మగారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి ఆ బ్రాహ్మణులు అంటారు. దానికి రాయల వారు సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. మరుసటి రోజు ఉదయం వారందరినీ పిలిపించి వాళ్ళకి బంగారు మామిడికాయలను ఇచ్చేస్తారు. అయితే ఇదంతా అక్కడ సభలో ఉన్న మన తెనాలి రామకృష్ణుడు గమనిస్తూ ఉంటాడు. బ్రాహ్మణులు ఇంటికి వెళ్ళే సమయంలో తెనాలి రామకృష్ణుడు వాళ్ళని కలిసి వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తాడు. రాయలవారి లాగానే తెనాలి రామకృష్ణుడు కూడా ఏదైనా బహుమతి ఇస్తారేమో అన్న ఆశతోటి బ్రాహ్మణులు వస్తామని చెప్పేసి ఒప్పుకుంటారు. మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణులంతా కలిసి తెనాలి రామకృష్ణుని ఇంటికి వెళ్తారు. అయితే బ్రాహ్మణులు అక్కడికి చేరుకోగానే తెనాలి రామకృష్ణుడు చేతిలో ఒక ఇనుప రాడును, అంటే బాగా కాలుతున్న ఇనుప రాడుని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళగానే వారందరూ తెనాలి రామకృష్ణుని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి తెనాలి రామకృష్ణుడు గారు ఇలా ఇనుప రాడ్లను ఎందుకు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏమంటారు అంటే, మా అమ్మగారు తీవ్రమైన కీళ్ళ నొప్పులతో బాధపడి అలానే చనిపోయారు. అయితే వారి కోరిక ఏంటంటే, ఈ ఇనుప రాడ్లని తో పాదాలను కాల్చుకున్నట్టయితే వారికి దాని నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పారు. కానీ అది తీరకుండానే చనిపోవడంతో మా అమ్మ ఆత్మ శాంతించలేదు, కనుక మీ బ్రాహ్మణులందరినీ పిలిపించి ఈ వాతలు పెట్టినట్టయితే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి తెనాలి రామకృష్ణుడు ఆ బ్రాహ్మణులతో అంటారు. ఈ తెనాలి రామకృష్ణుడి అంతరార్థం అర్థమైన బ్రాహ్మణులు వెంటనే రాయలవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న బంగారు మామిడి పళ్ళను రాయలవారికి తిరిగి ఇచ్చేస్తారు. ఈ విధంగా తెనాలి రామకృష్ణుడు తన తెలివితోటి చాలా సమస్యలను ఆస్థానంలో పరిష్కరిస్తారు. ఇలాంటి కథలను మనం ఎన్నో విని ఉంటాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.